మీ దృఢంగా నిర్మించండి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు డాక్టర్ బెయిల్ చేసింది వరంగల్ జిల్లా కోర్టు సైఫ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు జిల్లా ఎస్సీ ఎస్టి కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర పదహారు వారాల పాటు ప్రతి శుక్రవారం కేసు విచారణ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది కేసులో సాక్షలను ప్రభావితం చేయకూడదని సూచించింది ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయొద్దని ఒకవేళ కండిషన్స్ ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది ఫిబ్రవరి ఇరవై రెండున మెడికల్ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యా యత్నం చేసుకుంది ఇరవై నాలుగున డాక్టర్ సైఫ్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు సైఫ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ కేస్ కూడా నమోదు చేశారు ఇరవై ఆరున హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది సో ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ స్టూడెంట్ సైఫే వేధింపులే కారణమని పోలీసులు చెప్పగా ప్రీతి తండ్రి మాత్రం తమ కూతురిది ముమ్మాటికి హత్య అని ఆరోపించారు కావాలనే డయాలసిస్ చేసి టాక్సికాలజీ రిపోర్ట్ను తప్పుదారి పట్టించినట్టు ఆరోపిస్తూ వస్తున్నారు